హాయ్ గైస్, ఇప్పుడు మనము నెక్స్ట్ 10 క్వశ్చన్స్ మనం డిస్కస్ చేద్దాం ఈ సెట్ ఎగ్జామ్ పేపర్ నుంచి. సో ఈసారి క్వశ్చన్ వచ్చేసి వీఆర్ హ్యావింగ్ ఫ్రమ్ ది డిసి మెషిన్స్ చాప్టర్. సో ద పర్పస్ ఆఫ్ యూజింగ్ కంపెన్సేటింగ్ వైండింగ్ ఇన్ డిసి జనరేటర్ సిస్టమ్. స్ట్రేట్ ఫార్వర్డ్ క్వశ్చన్, న్యూట్రలైజ్ ది ఎఫెక్ట్ ఆఫ్ క్రాస్ మ్యాగ్నటైజేషన్. అండ్ క్రాస్ మ్యాగ్నటైజేషన్ ఎఫెక్ట్ని న్యూట్రలైజ్ చేయడానికి 2 రీజన్స్ ఉంటాయి ఒక డిసి మెషిన్స్లో. సో బేసిక్ ఏంటిది, ఇక్కడ మనము క్రాస్ మ్యాగ్నటైజేషన్ని మనము కంప్రెస్ చేయడానికి లేదా న్యూట్రలైజ్ చేయడానికి కోసము మనము ఏ టెక్నిక్స్ వాడతాం అనేది కాన్సెప్ట్ ఇక్కడ. సో మనకి క్వశ్చన్లో ఇక్కడ క్లియర్ మెన్షన్ చేయలేదు కానీ 2 రీజన్స్ ఉంటాయి అన్నమాట, ఇంటర్పోలార్ రీజియన్ అండ్ పోలార్ రీజియన్. సో బేసిక్గా ఇంటర్పోలార్ రీజియన్ అంటే ఇంటర్పోల్స్ ఉండే ప్లేస్లో, పోలార్ రీజియన్స్ అంటే పోల్స్ కింద. సో ఈ రీజన్స్లో మనం క్రాస్ మ్యాగ్నటైజేషన్ ఎఫెక్ట్ని కంపెన్సేట్ చేయాలంటే ఇక్కడ ఇంటర్పోలార్ రీజియన్లో మనం ఏం యూజ్ చేస్తామని అంటే వీఆర్ యూజింగ్ ఇంటర్పోల్స్. ఇంటర్పోల్స్ ఉంటాయి అండ్ పోలార్ రీజియన్లో వీఆర్ యూజింగ్ దిస్ కంపెన్సేటింగ్ వైండింగ్. అదనమాట. సో బేసిక్గా కంపెన్సేటింగ్ వైండింగ్ వాడేది క్రాస్ మ్యాగ్నటైజేషన్ ఎఫెక్ట్ కోసం, బట్ స్పెసిఫిక్గా ఏ జోన్లో ఏ రీజియన్లో అంటే ఆ విధంగా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం అది. నెక్స్ట్, ఇది కూడా డీసీ మెషినే, ల్యాప్ వైండింగ్ ఈజ్ సూటబుల్ ఫర్ ది డాష్ అప్లికేషన్స్ ఆఫ్ డీసీ జనరేటర్స్. హై కరెంట్ లో వోల్టేజ్ అప్లికేషన్ డైరెక్ట్గా. ఎందుకనంటే ల్యాప్, నేను ఒక షార్ట్ కట్ చెప్తాను ఎప్పుడైనా కానీ, ఎల్ఏపి, ల్యాప్ అంటే ఎల్ఏపి కదా. ఇక్కడ ఏం చేయాలి, ఏకి పీకి మధ్యలో ఈజీక్వల్టీ పెట్టాలి. ఏ అంటే ఏంది, నెంబర్ ఆఫ్ ప్యారలల్ పాత్స్. పి అంటే ఏంది, నెంబర్ ఆఫ్ పోల్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వేవ్ వైండింగ్ ఉంది. సో వేవ్ వైండింగ్లో ఏంటిది, నెంబర్ ఆఫ్ ప్యారలల్ పాత్స్ ఆల్వేస్ ఈక్వల్ టు 2, ఎన్ని పోల్స్ ఉన్నా సరే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పీజ్ ఈక్వల్ టు 10 మెషిన్ ఉంది, 10 పోల్ మెషిన్ ఉంది. సో 10 పోల్ మెషిన్ అంటే ల్యాప్ వైండింగ్ ఇస్తే దాంట్లో ఎన్ని ప్యారలల్ పాత్స్ ఉంటాయి, 10 ప్యారలల్ పాత్స్ ఉంటాయి. వేవ్ వైండింగ్లో ఎన్ని ఉంటాయి, 10 పోల్ కాదు 20 పోల్స్ ఉన్నా కానీ 2 ప్యారలల్ పాత్సే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కరెంట్ పర్ ప్యారలల్ పాత్, ఒక ప్యారలల్ పాత్ కెపాసిటీ లెటర్ సెట్ 10 ఆంపియర్స్ కరెంట్ అని అనుకుందాం ఒక మెషిన్లో. సో మనకి 10 ఆంపియర్స్ అట్లా 10 పాత్స్లలో ప్యారలల్గా వస్తున్నాయి, ప్యారలల్లో కరెంట్స్ అనేవి యాడ్ అవుతుంది. సో ఓవరాల్ ఆర్మేచర్ కరెంట్ ఏమైపోతుంది, కరెంట్ పర్ ప్యారలల్ పాత్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఇంటూ నెంబర్ ఆఫ్ పాత్స్. సో 10 × 10 100 ఆంపియర్స్ వస్తుంది మనకి. కానీ ఇక్కడ ఏమైపోయింది, టోటల్ ఆర్మేచర్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు కరెంట్ పర్ పాత్ ఇంటూ నెంబర్ ఆఫ్ పాత్స్ ఈజ్ 2 ఓన్లీ, 20 ఆంపియర్స్. సో ఎప్పుడైనా కానీ వేవ్ వైండింగ్లో కరెంట్ వాల్యూ తక్కువ ఉంటుంది, ల్యాప్ వైండింగ్లో కరెంట్ వాల్యూ ఎక్కువగా ఉంటుంది. కరెంట్ పెరిగిందంటే వోల్టేజ్ తక్కువ కెపాసిటీ ఉంటుంది, వేవ్లో వోల్టేజ్ ఎక్కువ కాబట్టి కరెంట్ తక్కువ ఉంటుంది. సో కరెంట్ తక్కువ ఉన్న వోల్టేజ్ ఎక్కువ ఉండడం, ఇట్లా ఈ కాన్వర్స్ని మనం గుర్తుపెట్టుకోవాలి. సో హెన్స్ లో వోల్టేజ్ అండ్ హై కరెంట్స్. దీన్ని మళ్ళీ గుర్తుపెట్టుకోవడానికి జస్ట్ నిమోనిక్స్ పెట్టుకోవాలి, కాన్సెప్ట్ కాకపోయినా అట్లీస్ట్ బిట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఎందుకంటే ఇవి రెగ్యులర్గా వచ్చే బిట్స్ ఇవి. ఇప్పుడు వేవ్ వైండింగ్ అని అంటున్నాను నేను, వేవ్ అంటే డబ్ల్యూతో స్టార్ట్ అవుతుంది, డబ్ల్యూ అంటే ఏంది, 2 వీలు కదా, ఇట్లా కదా, వివి అంటే మోర్ వోల్టేజ్ అని గుర్తుపెట్టుకోవడం, వోల్టేజ్ ఎక్కువ అంటే కరెంట్ తక్కువ. సో ల్యాప్ అంటే ఆపోజిట్ వే, ఎల్ఏపి, ఏ అంటే ఆంపియర్ అంటే కరెంట్ ఎక్కువ, అలా గుర్తుపెట్టుకోవడం, సంథింగ్ లైక్ దట్. నెక్స్ట్, క్యారెక్టరిస్టిక్ విచ్ మేక్స్ షంట్ జనరేటర్ మోస్ట్ సూటబుల్ ఫర్ ప్యారలల్ ఆపరేషన్ ఇస్. సో క్యారెక్టరిస్టిక్ ఆఫ్ షంట్ జనరేటర్స్ అంటే డ్రూపింగ్ క్యారెక్టరిస్టిక్స్ అని అంటారు. అంటే డ్రూపింగ్ క్యారెక్టరిస్టిక్స్ అని అంటే ఇప్పుడు ఇది మన లోడ్ కరెంటు, ఇది మన ఎక్స్టర్నల్ వోల్టేజ్ వి. సో వి ఈజ్ ఈక్వల్ టు ఈజీ మైనస్ ఐఏఆర్ఏ. సో లోడ్ కరెంట్ అన్న, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూఆర్ నెగ్లెక్టింగ్ ఐఎస్హెచ్, ఐఎల్ ఈజ్ ఈక్వల్ టు ఐఏ అనుకుందాం. సో కరెంటు పెరుగుతుంది అనుకోండి, కరెంటు పెరుగుతుంటే ఈజీ కాన్స్టెంట్ ఉంటుంది, కరెంట్ పెరుగుతుంటే ఏమవుతుంది, ఐఏఆర్ఏ డ్రాప్ పెరుగుతూ ఉంటుంది, స్లోగా ఈజీ వాల్యూ అనేది తగ్గిపోతుంది. సో ఇనీషియల్గా ఈజీ సంథింగ్ ఇంత ఉంది అనుకుందాం, అదేమవుతుంది కరెంట్ పెరుగుతున్న కొద్దిగా స్లోగా ఇట్లా డ్రూపింగ్ అవుతూ ఉంటుంది అనమాట, స్లోగా. ఇది ఈజీ లైన్ అనమాట, ఓకే, ఇట్లా స్లోగా డ్రాప్ అవుతుంది అనమాట. సో దీన్ని డ్రూపింగ్ క్యారెక్టరిస్టిక్స్ అని అంటారనమాట. సో బేసిక్గా డ్రూపింగ్ క్యారెక్టరిస్టిక్స్ అనేటివి అన్ని జనరేటర్స్కి ఉండేటిది డ్రూపింగ్ క్యారెక్టరిస్టిక్సే. సో ఇట్లాంటి క్యారెక్టరిస్టిక్ అనేది ఇట్ ఈస్ సూటబుల్ ఫర్ ప్యారలల్ ఆపరేషన్. నెక్స్ట్, రైజింగ్ వోల్టేజ్ క్యారెక్టరిస్టిక్స్ అని ఉంటుంది. ఈ రైజింగ్ వోల్టేజ్ క్యారెక్టరిస్టిక్ దేనికి ఉంటుందంటే సిరీస్ జనరేటర్స్కి ఉంటాయి అనమాట, డీసీ సిరీస్ జనరేటర్స్కి ఉంటుంది అనమాట. సో ఈ రకమైన క్యారెక్టరిస్టిక్ దేనికి పనికి వస్తుందంటే బూస్టర్ అప్లికేషన్కి పనికి వస్తుంది అనమాట.
బూస్టర్ అప్లికేషన్స్. ఈ బూస్టర్ అప్లికేషన్ ఎక్కడ వాడతారు అని అంటే డీసీ ట్రాన్స్మిషన్లో వాడతారు. హెచ్విడిసి కానీ డీసీ ట్రాన్స్మిషన్ లైన్స్ ఉంటాయి కదా, సో డీసీ ట్రాన్స్మిషన్ లైన్స్లో జనరల్గా ట్రాన్స్మిషన్ లైన్స్లో ఏమవుతుంది, మనము ఒక ఎండ్లో సోర్స్ ఉంటుంది, ఇంకొక ఎండ్లో లోడ్ ఉంటుంది, మధ్యలో కనెక్టింగ్ ట్రాన్స్మిషన్ లైన్. సో మనం ఎప్పుడైనా కానీ ఒక సోర్స్ సమ్ పర్టికులర్ వోల్టేజ్ ఉంటుంది, లోడ్ దగ్గరకు వచ్చేసరికి ఏమవుతుంది, మధ్యలో లైన్లో రెసిస్టెన్స్ ఉంటుంది కాబట్టి డ్రాప్ అవుతుంది. సో ఆ వోల్టేజ్ డ్రాప్ అనేది, తగ్గిన వోల్టేజ్ అనేది మనకి ఎండ్లో వస్తుంది. ఆ వోల్టేజ్ డ్రాప్ని కంపెన్సేట్ చేయడం కోసం ఏం చేస్తాము, మధ్యలో సిరీస్లో ఒక బూస్టర్ని కనెక్ట్ చేస్తాం, దాన్ని పాజిటివ్ బూస్టర్స్ నెగిటివ్ బూస్టర్స్ అని అంటారు. సో వాటిని యూజ్ చేసుకొని మనం వీ విల్ ట్రై టు ఇంప్రూవ్ ద వోల్టేజ్ అన్నమాట. రైట్, సో నెక్స్ట్ వన్ క్వశ్చన్ నెంబర్ 114, ఇఫ్ బ్యాక్ ఈఎంఎఫ్ ఆఫ్ అ డీసీ మోటార్ ఈస్ 115 వోల్ట్స్, సప్లై టు డెవలప్ మ్యాక్సిమం పవర్ డెవలప్డ్ ఈస్. సి V ఈజ్ ఈక్వల్ టు ఈబీ బై 2, డైరెక్ట్ క్వశ్చన్. టు డెవలప్ మ్యాక్సిమం పవర్ ఇన్ ఏ డీసీ మోటార్ సప్లై వోల్టేజ్ మస్ట్ బి హాఫ్ ది, సారీ, బ్యాక్ ఈఎంఎఫ్ మస్ట్ బి హాఫ్ ది సప్లై వోల్టేజ్. ఈబీ ఈజ్ ఈక్వల్ టు V/2. ఓకే, దిస్ ఈస్ ది కండిషన్. ఎప్పుడైనా కానీ ఈబీ అనేది వోల్ట్ సప్లై వోల్టేజ్ కంటే తక్కువగానే ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. సో ఈబీ వాల్యూ ఎంత ఇచ్చినాడు, 115 అని అన్నాడు. సో ఈబీ 115 అంటే V ఎంత అయి ఉండొచ్చు, 230 అయి ఉండొచ్చు. 230/2 చేస్తేనే 115 వస్తుంది. సో V వాల్యూస్ 230, ఆప్షన్ 1 అన్నది రైట్ ఆన్సర్ అయిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 230 వోల్ట్స్ డీసీ షంట్ మోటార్. సో షంట్ మోటార్ అన్నాడు కాబట్టి నేనేం చేస్తా, క్వశ్చన్ చదువుతాం ఫస్ట్. సో V ఈజ్ ఈక్వల్ టు 230 వోల్ట్స్ డీసీ షంట్ మోటార్ అన్నాడు. టేక్స్ అన్ ఆర్మేచర్ కరెంట్ ఆఫ్ IA ఈజ్ ఈక్వల్ టు 20 ఆంపియర్స్ అన్న పర్టికులర్ లోడ్. ఆర్మేచర్ రెసిస్టెన్స్ వాల్యూ ఇచ్చినాడు, RA ఈజ్ ఈక్వల్ టు 0.5 ఓమ్స్ అంట. ద వాల్యూ ఆఫ్ రెసిస్టెన్స్ రిక్వైర్డ్ ఇన్ ఇన్ సిరీస్ టు రెడ్యూస్ ద ఆర్మేచర్ స్పీడ్ బై 50% అనమాట. సో స్పీడ్ని తగ్గించాలంటున్నాడు. సో N2 ఈజ్ ఈక్వల్ టు 0.5 N1, అంతే కదా. N1 అంటే ఇనీషియల్గా ఉన్నటువంటి స్పీడ్, N2 అంటే తర్వాత మనం రెడ్యూస్ చేసినటువంటి స్పీడ్, 50% అని అన్నాడు. సో ద వాల్యూ ఆఫ్ ఆర్మేచర్ రెసిస్టెన్స్ ఇస్ రిక్వైర్డ్ ఇన్ సిరీస్, సో ఆర్ ఎక్స్టర్నల్, సమ్ ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ అని అంటున్నాడు. సో ఒకసారి దీని ఫిగర్ని కనుక డ్రా చేసుకుంటే, దిస్ ఇస్ ది షంట్ ఫీల్డ్ వైండింగ్, ఒక ఎక్స్ట్రా రెసిస్టెన్స్ని యాడ్ చేయాలి అని అంటున్నాడు వాడు. ఓకే, సో దిస్ ఇస్ ది ఆర్మేచర్, ఈ బ్రషెస్ సప్లై షంట్ మోటార్. సో ఇది ఐఏ ఈజ్ ఈక్వల్ టు 20 ఆంపియర్స్ అని అన్నాడు ఇనీషియల్గా. తర్వాత ఈ ఆర్ ఎక్స్టర్నల్ అనేది ఒకటి ఇంట్రడ్యూస్ చేసినాం మనము. సో యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ది స్పీడ్ తగ్గిస్తే ఏంది పరిస్థితి అని అంటున్నాడు. రైట్, సో ఇక్కడ వాడు ISH గురించి మెన్షన్ చేయలేదు కాబట్టి అజ్యూమ్ ISH ఈజ్ ఈక్వల్ టు 0. ISH ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఏంటిది అని అంటే RSH వాల్యూస్ హై అన్నట్టు. షంట్ ఫీల్డ్ రెసిస్టెన్స్ ఇస్ హై. షంట్ ఫీల్డ్ రెసిస్టెన్స్ హై అంటే ఏంటి, షంట్ ఫీల్డ్లో నెంబర్ ఆఫ్ టర్న్స్ ఎక్కువగా ఉంది. నెంబర్ ఆఫ్ టర్న్స్ ఎక్కువగా ఉందంటే ఎక్కువ ఫ్లక్స్ ప్రొడ్యూస్ చేస్తుందండి. ఈ విధంగా ఇంటర్ప్రిటేషన్ వాడు ఇవ్వకపోతే, యూ హ్యావ్ టు టేక్ ద సప్లై కరెంట్ IL, లైన్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు ది ఆర్మేచర్ కరెంట్ ISH ఈక్వల్ టు 0. ఎందుకంటే జనరల్గా మన ISH వాల్యూ కూడా ఎంత వస్తుంది, కంపేర్ టు ఆర్మేచర్ కరెంట్ నియర్లీ ఒక 1% or 2% వస్తుంటుంది జనరల్గా. సో తక్కువనే ఉంటుంది. రైట్, సో మనము వీ కెన్ ట్రై టు ఫైండ్ అవుట్ వాట్ ఈస్ ది బ్యాక్ ఈఎంఎఫ్. ఈబీ ఈజ్ ఈక్వల్ టు V మైనస్ IARA కదా. సో V ఈస్ 230, IA 20, RA 0.5. 20 × 0.5 అంటే 10, 230 − 10 ఇట్ కమ్స్ టు 220 వోల్ట్స్ ఈబీ. ఓకే, సో మనం ఆల్వేస్ గుర్తుపెట్టుకోవాలి, ఈఎంఎఫ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్పీడ్. అది ఈజీ కావచ్చు లేదా ఈబీ కావచ్చు. ఈజీ అంటే జనరేటర్లు, ఈబీ అంటే మోటార్లు. సో నేను N2/N1 ఈజ్ ఈక్వల్ టు EB2/EB1 అని కూడా రాయొచ్చు కదా. సో నాకు సెకండ్ కేసులో ఈబీ ఏందో కావాలి నాకు. సో EB2 ఈజ్ ఈక్వల్ టు EB1, ఫస్ట్ కేసులో EB1 ఇంటూ N2/N1. సో EB1 నాకు తెలుసు 220 వోల్ట్స్, N2 ఎంత, 0.5 × N1, N1 క్యాన్సిల్ అయిపోతుంది. 220 × 0.5 చేస్తే 110 వోల్ట్స్. సో ఈ రెసిస్టెన్స్ ఇంక్లూడ్ చేసిన తర్వాత మన ఈబీ వాల్యూ అనేది 110 వోల్ట్స్ అవుతుంది అనమాట. ఫైన్, ఇప్పుడు సెకండ్ కేసులో వాట్ ఈస్ ద EB2 ఫార్ములా. EB2 ఈజ్ ఈక్వల్ టు వోల్టేజ్ అంతే ఉంది, మైనస్ కరెంట్ అంతే ఉంది, కానీ ఆర్ వాల్యూ మారిపోయింది. ఈసారి ఆర్ ఏమైపోయింది, ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్మేచర్ రెసిస్టెన్స్ ప్లస్ ఆర్ ఎక్స్టర్నల్ అనమాట.
సో ఈ కండిషన్స్లో నాకు వి తెలుసు, ఐఏ తెలుసు, ఈబి తెలుసు, ఆర్ అనుకుంటాను నేను. సో నేనేం చేస్తా, ఐఏ ఇంటూ ఆర్ ఈజ్ ఈక్వల్ టు వి మైనస్ ఈబి టూ. నాకు ఆర్ వాల్యూ కావాలి కాబట్టి వి మైనస్ ఈబి టూ బై ఐఏ. సో ఓల్టేజ్ 230, ఈబి 110 బై కరెంట్ 20. ఓకే, 230 మైనస్ 110 చేస్తే ఎంత, 120. సో 120 బై 20, 00 క్యాన్సల్, 2 1 2 6, సో 6 ఓమ్స్ వచ్చేసింది. సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు 6 ఓమ్స్. ఆర్ఏ ఇంత అయితే 0.5 అయితే, ఎక్స్టర్నల్ ఎంత కావాలి, 6 కావాలంటే 5.5 కావాలి. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్ అయిపోయింది. సో ఇక్కడ స్పేస్ లేదు కాబట్టి నేను ఇట్లా కొంచెం రఫ్లాగా రాశాను, బట్ ఐ హోప్ యు ఆర్ ఫాలోయింగ్ వాట్ ఐఎమ్ టెలింగ్. డీసీ షంట్ మోటార్ డ్రైవ్స్ లోడ్ టార్క్ ఎట్ రేటెడ్ వోల్టేజ్ అండ్ రేటెడ్ ఎగ్జైటేషన్. షంట్ మోటార్ ఇఫ్ లోడ్ టార్క్ ఈజ్ డబుల్డ్ ద మీటర్స్ మోటార్ స్పీడ్ వుడ్ బి. సో దీన్ని ఎలా ఇంటర్ప్రిట్ చేయొచ్చు, దీన్ని మోటార్ గురించి మాట్లాడుతున్నాడు కదా. సో ఒక షంట్ మోటార్ యొక్క స్పీడ్ గురించి మాట్లాడుతున్నాడు, టార్క్. సో ఒకసారి టార్క్ రిలేషన్స్ చూసుకోవాలి. ఒక డీసీ షంట్ మోటార్లో టార్క్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు, సి ఆల్వేస్ ఇన్ ఎనీ డీసీ మోటార్ టార్క్ ఈజ్ ప్రపోర్షనల్ టు ఫ్లక్స్ ఇంటూ ఐఏ. షంట్ మోటార్లో ఫ్లక్స్ వాల్యూ కాన్స్టెంట్ కాబట్టి టార్క్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఐఏ. ఇక్కడ ఏమంటున్నాడు, లోడ్ టార్క్ ఈజ్ డబుల్డ్ అని అంటున్నాడు. టార్క్ డబుల్ అయింది, ఇంక్రీజ్ అయింది అంటే ఏంటిది, ఆర్మేచర్ కరెంట్ ఇంక్రీజ్ అయింది అన్నట్టు. నెక్స్ట్ ఒక డీసీ మోటార్ ఈబీ ఈజ్ ఈక్వల్ టు వి మైనస్ ఐఏ ఆర్ఏ అవుతుంది, అవునా. సో ఇప్పుడు ఐఏ పెరిగింది అని అంటే, ఐఏ పెరిగింది అంటే ఏంటి, ఐఏఆర్ఏ డ్రాప్ పెరుగుతుంది, ఈబీ వాల్యూ అనేది స్లైట్గా రెడ్యూస్ అవుతుంది. ఈబీ వాల్యూ రెడ్యూస్ అవుతుంది అని అంటే ఈబీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్పీడ్. సో ఈబీ రెడ్యూస్ అవుతుంది అంటే దాని మీనింగ్ స్పీడ్ కూడా డిక్రీజ్ అవుతుంది అన్నట్టు, రైట్. సో ఇది మ్యాథమెటికల్ ఇంటర్ప్రిటేషను. సో డిక్రీజ్ అవుతుంది. సో ఓవరాల్గా ఏంటిది, మనకి స్పీడ్ డిక్రీజ్ అవ్వాలని మ్యాథమెటికల్గా మనం ప్రూవ్ చేసినాం మనం. సో డబుల్డ్ కాదు, హాఫ్ అని కూడా మనం చెప్పలేము, ఎందుకనంటే ఇక్కడ డైరెక్ట్ రిలేషన్ లేదు, ఇక్కడ మైనస్ ఉంది. ఓకే, సో హాఫ్ అని కూడా డైరెక్ట్గా నువ్వు చెప్పలేవు, ఇంక్రీజ్ అయితే అసలు కాదు. సో డిక్రీజ్ స్లైట్లీ ఈజ్ ద ఓన్లీ ఆప్షన్. అట్లా కాకపోయినా కానీ ఇప్పుడు ఏమంటున్నారు, లోడ్ టార్క్ ఈస్ డబుల్డ్ అంటే ఒక మోటార్ మీద లోడ్ పెంచినాం, లోడ్ పెంచితే స్పీడ్ ఏమవుతుంది, జనరల్గానే తగ్గుతుంది. సో మనం ఏం చేస్తాం, కొంతమంది స్టూడెంట్స్ ఈ లాజిక్ ఇక్కడ వరకు కరెక్ట్గానే పట్టుకుంటారు. సో లోడ్ టార్క్ డబుల్ చేసిండు కాబట్టి స్పీడ్ కూడా హాఫ్ తగ్గాలి అని అనుకొని స్పీడ్ విల్ బికమ్ హాఫ్ డన్ అంటున్నారు. సో దట్ ఈస్ నాట్ రైట్ అనమాట. ఎందుకనంటే స్పీడ్కి కరెంట్కి టార్క్కి మధ్యలో చూడండి ఎన్ని లింక్స్ ఉన్నాయో, టార్క్ నుంచి కరెంట్కి డైరెక్ట్ రిలేషన్. ఓకే, స్పీడ్కి ఈబీకి మధ్యలో డైరెక్ట్ రిలేషన్, కానీ మధ్యలో ఎవరున్నారు, బ్రోకరు ఈబీ. కానీ ఈబీకి ఐఏకి మధ్య లింకింగ్ ఎట్లుంది, డైరెక్ట్ రిలేషన్ కాదు, సబ్స్ట్రాక్షన్లో ఉన్నది, లీనియర్ రిలేషన్షిప్ ఉంది ఒకటి. సో ఒక 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 ఎం వై ఈజ్ ఈక్వల్ టు ఎంఎక్స్ గ్రాఫ్, ఎంఎక్స్ ప్లస్ సి గ్రాఫ్. సో ఆ రకమైనటువంటి ఒక ఫార్ములా ఉంది ఇక్కడ. సో ఇంటర్ప్రిటేషన్ అనేది చేంజ్ అవుతుంది, డైరెక్ట్ హాఫ్ కాలేదన్నమాట. ఓకే ఫైన్. మూవింగ్ సిస్టమ్ ఆఫ్ అన్ ఇండికేటింగ్ టైప్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంట్ అట్ ఈక్విలిబ్రియం పాయింట్ ఇస్ డిఫ్లెక్టింగ్ టార్క్ ఈజ్ ఈక్వల్ టు కంట్రోలింగ్ టార్క్. దట్ ఈస్ క్వైట్ ఈజీ. అండ్ ఇక్కడ డ్యాంపింగ్ టార్క్ గురించి మాట్లాడిండు. సో డ్యాంపింగ్ టార్క్ ఎందుకనంటే, సి డ్యాంపింగ్ టార్క్ ఈజ్ యూజ్ టు అవాయిడ్ ది వైబ్రేషన్స్. ఓకే, వైబ్రేషన్స్ ఆఫ్ ది పాయింటింగ్ మూవింగ్ సిస్టమ్ అబౌట్ ది ఈక్విలిబ్రియం పాయింట్. కానీ దాన్ని ఒక ఈక్విలిబ్రియం పాయింట్ దగ్గర తీసుకురావడానికి మాత్రం మనకి డిఫ్లెక్టింగ్ టార్క్ మస్ట్ బి ఈక్వల్ టు కంట్రోలింగ్ టార్క్. సో డిఫ్లెక్టింగ్ టార్క్ ఈజ్ జనరలీ ప్రొడ్యూస్డ్ బై ది క్వాంటిటీ దట్ యు ఆర్ మెజరింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మీటర్ తీసుకున్నారు, అమ్మీటర్లో మెజరింగ్ క్వాంటిటీ ఏంటిది, దేని మెజర్ చేస్తున్నాం, కరెంటు. సో ఆ కరెంటు వల్లనే నీకు డిఫ్లెక్టింగ్ టార్క్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఒక పిఎంఎంసి వోల్ట్ మీటర్ తీసుకున్నారు, ఈ పిఎంఎంసి వోల్ట్ మీటర్లో మెజరింగ్ క్వాంటిటీ ఏంటిది, ఫైనలీ అవుట్పుట్ యూఆర్ మెజరింగ్ వోల్టేజ్, బట్ ఇన్సైడ్ ఇట్ ఈస్ మెజరింగ్ వాట్, కరెంట్ ప్రపోర్షనల్ టు వోల్టేజ్. సో బేసికలీ కరెంట్. సో జనరల్గా మనం ఎనీ ఎలక్ట్రికల్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్ తీసుకున్నాం అనుకోండి, జనరల్లీ ఇట్ ఈస్ మెజరింగ్ కరెంట్ ఓన్లీ, కరెంట్ ఆఫ్ దట్ పర్టికులర్ డివైస్. సో ఇట్స్ అ కరెంట్ మెజరింగ్ డివైస్. సో కరెంట్ని బట్టే మనకి డిఫ్లెక్టింగ్ టార్క్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అదే ఎలక్ట్రానిక్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అనుకోండి, దే ఆర్ బేసికలీ వోల్టేజ్ కంట్రోల్డ్ డివైజెస్ అనమాట. సో వోల్టేజ్ మెజరింగ్ డివైజెస్ అవి. ఫైన్. నెక్స్ట్ ఇది క్వశ్చన్ నెంబర్ 118. ఐడెంటిఫై ది రాంగ్ స్టేట్మెంట్ విత్ రెస్పెక్ట్ టు పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్స్. సో పీటీ సెకండరీ ఈజ్ కామన్లీ డిజైన్ ఫర్ అన్ అవుట్పుట్ వోల్టేజ్ ఆఫ్ 110 వోల్ట్స్. ఫైన్. ఇది
టు సమ్ ఎక్స్టెంట్ దిస్ ఇస్ రైట్ అన్నమాట. ఎందుకంటే జనరల్గా మన పీటీ సెకండరీ అన్ని కూడా 110 వోల్ట్స్కి డిజైన్ చేస్తారు, కానీ వి విల్ సీ మోర్ ఆప్షన్స్. కొంతమంది స్టూడెంట్స్ నాకు తెలిసిన వాళ్ళు ఏం చేస్తారు, డైరెక్ట్ ఇది పెట్టేసుకున్నారు. అలా పోకూడదు ఎప్పుడైనా కానీ, వీ హావ్ టు చెక్ అదర్ ఆప్షన్స్. దీనికంటే బెటర్ ఆప్షన్స్ కూడా ఉండొచ్చు, లేనప్పుడు దెన్ యూ కెన్ గో ఫర్ దిస్ ఆప్షన్. జనరల్లీ పీటీస్ ఆర్ ఆఫ్ షెల్ టైప్, ట్రూ టు సమ్ ఎక్స్టెంట్ బట్ నాట్ ఆల్వేస్. ఓకే, సమ్ టైమ్స్ కోర్ టైప్ కూడా ఉండొచ్చు, బెరీ టైప్ ఉండొచ్చు. ఓకే, సెకండరీ ఆఫ్ అ పీటీ మస్ట్ బి షార్ట్ సర్క్యూటెడ్. సెకండరీ ఆఫ్ అ సిటీ మస్ట్ బి షార్ట్ సర్క్యూటెడ్, అదే కదా మనం చదువుకున్నది. సో వాడు ఏం అడుగుతున్నాడు, ఐడెంటిఫై ద రాంగ్ స్టేట్మెంట్ అని అంటున్నాడు. సో ఆ రాంగ్ స్టేట్మెంట్ని పట్టుకోవాలి. సో ఇది కరెక్ట్ స్టేట్మెంటే, పీటీస్ ఆర్ ఆఫ్ సెల్స్ టైప్ అనేది కూడా కరెక్ట్ స్టేట్మెంటే. బేసిక్గా పీటీ హ్యావింగ్ స్మాల్ వోల్ట్ ఆంపియర్ రేటింగ్స్, దిస్ ఇస్ ఆల్సో కరెక్ట్. సో దిస్ ఇస్ ది రాంగ్ స్టేట్మెంట్. సో ఇది ఆన్సర్ అయిపోవాలి దీనికి, వాడు రాంగ్ స్టేట్మెంట్ అడిగాడు మనకి. నెక్స్ట్ చూడండి, మెజరబుల్ మ్యాక్సిమం మెజరబుల్ వోల్టేజ్ బై డీసీ పొటెన్షియో మీటర్ ఇస్ 2 వోల్ట్స్ విత్ స్లైడ్ వైర్ లెంత్ ఆఫ్ 800 mm లెంత్. వెన్ ఇట్ ఈస్ యూస్ టు మెజర్ ఈఎంఎఫ్ బ్యాలెన్స్ ఇస్ ఆప్టైన్ ఎట్ వైర్ లెంత్స్ ఆఫ్. సో ఇక్కడ బ్యాలెన్స్ కండిషన్తో ఈఎంఎఫ్ ఆఫ్ ద టెస్ట్ సెల్ కనుక్కోమని అంటున్నాడు. సో ఫస్ట్ మనము ఒక 600 mm తీసుకున్నప్పుడు, 600 mm తీసుకున్నప్పుడు అండ్ ఇక్కడ వోల్టేజ్ 1.18 వోల్ట్స్ తీసుకున్నప్పుడు బ్యాలెన్స్ అయిందని అంటున్నాడు. అంటే వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ ది 600 mm వైర్ ఈజ్ ఈక్వల్ టు 1.18 బ్యాలెన్స్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ కేసులు ఏమంటున్నాడు, ఒక 680 తీసుకున్నాడు. ఓకే, అండ్ ఇక్కడ సమ్ టెస్ట్ వోల్టేజ్ పెట్టిండు, ఇక్కడ 680 లెంత్ ఉంది, బ్యాలెన్స్ ఏందని అంటున్నాడు. సో మనము బేసిక్ ఏం చేయొచ్చు, ఇక్కడ పర్ ఎంఎం ఎంత వోల్టేజ్ డ్రాప్ అవుతుందో తెలుసుకోవచ్చు కదా మనము. సో పర్ ఎంఎం ఎంత వోల్టేజ్ డ్రాప్ అవుతుంది, సో 1.18 / 600 అనేది పర్ ఎంఎం డ్రాప్ అవుతున్నటువంటి వోల్టేజ్ ఈ కండిషన్లో, రైట్. సో ఇక్కడ 680 mm అని అంటున్నాడు. సో దీన్ని డైరెక్ట్లీ మల్టిప్లై బై 680, ఎందుకంటే పర్ ఎంఎం ఎంత వోల్టేజ్ ఇంటూ టోటల్ లెంత్ 680 వాడి అడిగిన లెంత్, ఇది చేసేస్తే మీకు డైరెక్ట్గా దాని వాల్యూ వచ్చేస్తుంది. సో దీన్ని సాల్వ్ చేద్దాం, 0 0 కొట్టేస్తాం, కొట్టేసి వీ విల్ ట్రై టు టేక్ ఇట్ ఆఫ్ ఇన్ 2 టేబుల్లో. సో 230 అని అనుకుందాం, అండ్ ఇది 2 3 2 4 34. ఫర్దర్ వీ కెన్ గో ఇట్ ఇన్ 2 టేబుల్లోనే తీయచ్చు దీన్ని, 2 15 2 17, రైట్. సో 17 బై 15 అంటే మనము 15 1 15 2 ఉంటుంది, 1 పాయింట్ ఆల్మోస్ట్ 1.1 చేయొచ్చు మళ్ళీ. సో 1.18 × 1.1, సో 1.18 × 1.1 అంటే 1.18 × + 0.11 అప్రాక్సిమేట్గా మనం చేసుకుంటే 1.29 అంటే సమ్వేర్ అరౌండ్ 1.3 దగ్గర వస్తుంది. ఇది అప్రాక్సిమేట్ క్యాల్కులేషన్, ఆప్షన్ 2 రైట్ ఆన్సర్ అయిపోతుంది దీనికి. అంటే మనం ఎగ్జాక్ట్ నువ్వు క్యాలిక్యులేటర్లో కొట్టి చూస్తే 1.33 ఎంతో వస్తుంది, కానీ మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్లో టైం సేవ్ చేయాలి కాబట్టి ఈ విధంగా నేను పోతున్నాను. మనం యాక్చువల్ ఒరిజినల్ ఎగ్జామ్లో ఇదంతా కూడా విత్ ఇన్ 1 or 2 సెకండ్స్లో అయిపోవాలి. ఇప్పుడు ఏంటంటే స్టూడెంట్స్ చూస్తున్నారు, మీరు చూస్తున్నారు కాబట్టి కొంతమంది స్లో ఉంటారు, ఇంటర్ప్రిటేషన్ చేసుకోవడానికి టైం ఉంటుంది కాబట్టి నేను అందుకే స్టెప్ బై స్టెప్ గ్యాప్ ఇచ్చుకుంటా నేను మాట్లాడుతున్నాను ఇదంతా కూడా. అంటే బేసిక్గా చూడండి, ఈ పర్టికులర్ క్వశ్చన్ కూడా నేను పొటెన్షియో మీటర్ కాన్సెప్ట్ తీసుకోలేదు, నేను ఆ ఫార్ములా తీసుకోలేదు, బేసిక్ లాజిక్తోనే సాల్వ్ చేసిన నేను. సో చాలా క్వశ్చన్స్ కూడా మనం లాజికల్గా సాల్వ్ చేయొచ్చు, ప్రతిసారి అన్ని ఫార్ములాస్ మనము బై హార్ట్ చేయాల్సిన అవసరం కూడా పడదు. మనకి ఎలక్ట్రికల్లో కాన్సెప్ట్ అనేది క్లియర్గా ఉందంటే యు కెన్ డూ ఇట్ అనమాట. సో నా అప్రోచ్ కూడా ఇప్పుడు మన క్లాసెస్లో కూడా, ఆన్లైన్ క్లాసెస్లో, ఆర్ఎల్స్ ఎడ్యుకేషన్లో నేను మ్యాక్సిమం ఫోకస్ చేసేది కూడా ఏంటి అని అంటే కాన్సెప్ట్ క్లారిటీ ఉండాలి. ఉంటే ఫార్ములాస్ నువ్వు బట్టి కొట్టాల్సిన అవసరం లేదు, ఫార్ములా గుర్తు లేకపోయినా ఆన్ ది స్పాట్ నువ్వు చేయొచ్చు, ఇట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యూ సెకండ్స్ అంతే. ప్రాక్టీస్ మంచిగా చేసుకుంటే అది స్ట్రైక్ అవుతూనే ఉంటాయి ఐడియాస్ అన్ని బ్రెయిన్ లోపల. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్స్ట్రుమెంట్స్ కెన్ మెజర్ కరెంట్స్ అండ్ వోల్టేజెస్ ఆఫ్ వెరీ హై ఫ్రీక్వెన్సీస్ అప్ టు 50 MHz. సో హై ఫ్రీక్వెన్సీస్ అంటే బేసిక్గా ఇట్ ఈస్ థర్మోకపుల్ ఇన్స్ట్రుమెంట్సే, మూవింగ్ ఎయిర్ ఇన్స్ట్రుమెంట్స్ 125 హెర్ట్జ్,
వీటి గురించి నేను మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్ సంబంధించినటువంటి క్లాసెస్లో చాలా డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది ఆల్రెడీ. ఇవన్నీ డైరెక్ట్ క్వశ్చన్స్ యాక్చువల్లీ. అండ్ వీటికి సంబంధించిన నోట్స్ కూడా మీరు యూ క్యాన్ జాయిన్ మై టెలిగ్రామ్ ఛానల్, ఓకే, నిఖిల్ నక్కా అని చెప్పేసి మీరు టెలిగ్రామ్లో సెర్చ్ చేయండి, నిఖిల్ నక్కా అప్డేట్స్ అని చెప్పేసి మీకు టెలిగ్రామ్ ఛానల్ వస్తుంది, దాంట్లో జాయిన్ కండి. దాంట్లో నా మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్ నోట్స్ కూడా పెట్టడం జరిగింది. ఓకే, కరెంట్ ఈజ్ మెజర్డ్ బై అ క్లాంప్ మీటర్. సో బేసిక్గా 120 క్వశ్చన్స్ అయిపోయింది ఫర్ దిస్ పర్టిక్యులర్ వీడియో. మిగతా క్వశ్చన్స్ నెక్స్ట్ 10 క్వశ్చన్స్ నెక్స్ట్ టైం డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.